మనల్ని నమ్ముకున్న కుటుంబాలు కొన్ని వేల కుటుంబాలు మనల్ని నమ్ముకొని ఉన్నాయి. నువ్వు ఇక్కడ వాళ్ళకు అండగా నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పి అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్న శ్రీనివాస్ రెడ్డిని తన బిడ్డను ఇవాళ మీకు అందుబాటులో ఉంచడానికి చెరుకు ముత్తంరెడ్డి గారు మీ దగ్గరకు పంపించారు. వాస్తవంగా మిత్రులారా, ఆస్తులు సంపాదించుకోవాలంటే అమెరికా పోవాలి, ఉన్న ఆస్తులు కరగబెట్టాలంటే రాజకీయాలలో ఉండాలనే సూత్రాన్ని నమ్మిన ముత్తంరెడ్డి గారి కుమారుడు ఇవాళ శ్రీనివాస్ రెడ్డి విలాసవంతమైన జీవితం, అమెరికాలో మంచి ఉద్యోగం అన్ని ఉన్నా వాటన్నిటిని వదులుకొని కష్టమైనా సరే నష్టమైనా సరే చెమట గారినా సరే రక్తం చిందినా సరే మీకు అండగా నిలబడి మీకోసం కొట్లాడడానికి ఇవాళ మీ దగ్గరకు వచ్చిండు. మీరు ఆశీర్వదించాల్సిందిగా నేను ఒక సోదరుడిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, దండం పెట్టి అడుగుతున్నా. మిత్రులారా, మీరు ఆలోచించండి, తెలంగాణ రాకంటే ముందు తెలంగాణ రావాలి. తెలంగాణ వస్తే మన కష్టాలు తీరుతాయి, మన నష్టాలు తీరుతాయి, ఇవాళ మనం బాగుపడతామని చెప్పి ఆ రోజు అందరం అనుకున్నాం. 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ వచ్చింది. ఇవాళ ఈ దుబ్బాక మీకందరికీ తెలుసు, ఈ ప్రాంతంలో ఎర్రజెండా రెపరెపలు ఆడేకాడ నుంచి మొదలు పెడితే ఈ గడ్డ పోరాటానికి గడ్డ. ఎందుకంటే మీకు మల్లన్న సాగర్ లో మిమ్మల్ని ముంచానికి మా మామ చెప్పిందని హరీష్ వచ్చినప్పుడు కట్టె పట్టుకొని పలిమేర్లు దాటి వరకు గెలిమింది మీరా కాదా ఒకసారి ఆలోచించండి. కిష్టాపూర్ కావచ్చు, మేమ్లకాదు కావచ్చు, ఈ ప్రాంత ప్రజలు పోరాటానికి స్ఫూర్తి. మరి ఇవాళ మీ పోరాటాన్ని ప్రభుత్వానికి కేసీఆర్ కి రుచి చూపించాల్సిన సందర్భం వచ్చింది. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, ఈ గ్రామంలో ఉన్న యువకులకు ఎవరికైనా ఇంటికో ఉద్యోగం వచ్చిందా? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిందా? పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిందా? రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ జరిగిందా? నిరుద్యోగ భృతి వస్తుందా? ఆరోగ్యశ్రీ పథకం అమలవుతుందా? మరి ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోయే, ఆరోగ్యశ్రీ పథకం అమలు కాకపోయే, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వకపోయే, దళితులకు 3 ఎకరాల భూమి రాకపోయే, గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వకపోయి, మా మైనార్టీ సోదరులకు 12% రిజర్వేషన్లు ఇవ్వకపోయి, మరి ఉన్న భూమి సరే ఆయన 3 ఎకరాల భూమి సంఘ తీసిపెట్టు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సంఘ తీసిపెట్టు. ఇక్కడ మా సోదరుడు చెప్తున్నాడు సార్, దరిద్రుడు అది ఇవ్వకపోతే ఇవ్వకపోయింది, కానీ మా ఉన్న భూమి కూడా పుంజుకున్నాడు. ఇవాళ 30-40 లక్షల రూపాయలకు ఎకరం పోయేది, 2 లక్షలు కూడా ఇయ్యనంటుడు మా పత్కెట్ల సార్ అని చెప్పి ఇవాళ మన సోదరుడు అడుగుతుడు. మరి ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు ఇవాళ కేసీఆర్ దగ్గర 100 మంది ఏం చేయడానికి వానికొస్తారే? కేసీఆర్ ఫామ్ హౌస్ లో దొడ్లో పర్రెలు పెట్టే పెండెత్తనికి కూడా వానికొస్తారు 100 మంది ఎమ్మెల్యేలు. ఇక 100 ఒకరిని గెలిపిస్తే ఏం చేస్తారా? ఎక్కువ అయితే బరేపాలు వినడానికి వానికొస్తారు. ఏమైనా పనికి వానికొచ్చేది ఉందా? మరి మీ కష్టాలు అడిగేటోళ్ళు, మీ తరఫున మాట్లాడేటోళ్ళు, మీకు ఇచ్చిన మాట తప్పిన వాళ్ళను పట్టాలంటే ఇవాళ మరి ఆ రుణమాఫీ కూడా మార్చారు, అదే చెప్తున్నా ఇవాళ రుణమాఫీ. ఇవాళ మరి మంచి సోదరు, మంచి ఇవాళ. అందుకే నేను ఒక మాట చెప్పదలుచుకున్న అల్వాల్ సోదరులకు, ఇవాళ మొత్తం దుబ్బాక దిక్కు తెలంగాణ 4 కోట్ల ప్రజలు చూస్తున్నారు ఏం తీర్పు ఇవ్వబోతున్నారో. మీరు ఇచ్చే తీర్పుతోని 4 కోట్ల ప్రజల బతుకులు బాగుపడడానికి ఒక అవకాశం వచ్చింది. ఇవాళ దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, యువకులు, నిరుద్యోగ యువత, అమరవీరుల కుటుంబాలు అందరి బతుకులు బాగుపడాలంటే ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిపించాలి. ఏమయ్యారు? ఒక్కటే అడుగుతున్నా, ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోతే నాకు చిన్ననకు మా రాజయ్యకు వచ్చే నష్టమేం లేదు. ఇక్కడ శ్రీనివాస్, నమ్మిల్ల శ్రీనివాస్ వరంగల్ నుంచి వచ్చిన మా సోదరుడు కూడా మీకు అందరికీ మంచి చెడ్డే చెప్పడానికి. నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఇలా కాంగ్రెస్ ఓడకపోతే మాకు వచ్చే నష్టం లేదు, కానీ మీ కష్టాలు తీరవు. ఇవాళ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి హరీష్ రావు ఊరూరు వస్తుడు, కానీ అదే ఓడగొట్టి టీఆర్ఎస్ ను కార్కర్తలు కర్రు కాల్చి వాత పెడితే ఇంటింటికి వచ్చి మీ కడుపులో దండం పెట్టి, మీ కడుపులో తలకాయ పెట్టి, మీ కాళ్ళకు దండం పెట్టి, మీకు ఇష్టంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీకు ఇంటికి నడుచుకుంటూ రావాలంటే కాంగ్రెస్ పార్టీ మా ఆడబిడ్డలకు పావులా వడ్డీ కాదు, జీరో వడ్డీకి పైసలు ఖాతాలు బ్యాంకులు వాడాలి మహాలక్ష్మి గ్రూపుల కంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. చదువుకున్న పిల్లలకు నౌకరు రావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి.
రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ జరగాలంటే ఇవాళ తుపాకాలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి. కాబట్టి మిత్రులారా, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఈ తెలంగాణ మొత్తంలో ఉన్న 4 కోట్ల ప్రజల యొక్క కష్టాలు తీరడానికి ఈ దుబ్బాక ఎన్నికలే ఒక పరిష్కారం. కాబట్టి మిమ్మల్ని అందరినీ చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నా. గతంలో మీకు ఇక్కడ మా చిన్న పెద్ద రాశించాడు ముత్తంరెడ్డి గారు ఇక్కడ చేసిన పనుల గురించి. దాంట్లో ఈ ఒక్క గ్రామంలోనే మేము చెప్పేది, ఈ రోడ్ డివైడర్ లైట్లతో పాటు 16 చెక్ డ్యాంలు ఒక్క రూపు ఒక్క గ్రామంలో కట్టించిండు. ఇవే కాదు, మీకు సపరేట్ మార్కెట్ యార్డ్ కట్టించిండు, బస్ షెల్టర్ కట్టించిండు, ఆడపిల్లలకు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కట్టించిండు, కాలేజ్ కట్టించిండు, ఈ స్కూల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కట్టించిండు, 90% ఈ గ్రామంలో సీసీ రోడ్ లేపించిండు. ఇదే కాదు, మహిళా గ్రూపులకు 2 బిల్డింగ్లు కట్టించడం జరిగింది. మార్కెట్ యార్డ్ రైతుల గోడౌన్ కట్టిస్తే 2 ఏళ్ల కింద 2 లేకులు లేచిపోయినాయి. మరి ఇడు 2 కండలాక చూసుకుంటా అన్న 6 అడుగులు ఎక్కడ పోయినాయి 2 ఏకులు లేపియక. హరీష్ రావు, నేను సూటి కడుగుతున్నా, చెట్టు అంతా పెరిగితే సరిపోదు, మోకాళ్ళలో తమాకు ఉండాలి. హరీష్ రావు, నీకు కీర్తి చేసిన ముత్తంరెడ్డి గారు కట్టించిన గోడ 2 రేకులు లేచిపోతే 2 ఏళ్ళు అయింది, దాని దిక్కే మళ్ళీ చూడలేదంటే నువ్వు ఎట్లా అంటావు? నువ్వు ఒక్కసారి ఆలోచన చేయండి. మా ఆటో డ్రైవర్లకు ఆటో భవన్ కట్టడం జరిగింది, అదే విధంగా స్కూల్ కు 2 అంతస్తుల బిల్డింగ్ కట్టించడం జరిగింది. ఒక్క గ్రామంలో చెరుకు ముత్తంరెడ్డి అధికారంలో ఉన్నా లేకపోయినా ఇన్ని పనులు చేపించండు. మరి ఆగిపోయిన పనులు ముందుకెళ్లాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. మీరందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడతారా? నిలబడతారా? ఒక్క చేయి ఉంటే ఒక్క చేయి.